ప్రగతిస్ మోటో, సేవ్ ది ప్లాన్, సేవ్ ది ప్లానెట్, వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్. Small hope that if we grow and if we use things which are more sustainable for the environment, takku neelalo pandinche lanti padarthalu maniki aarogyaniki manchiga unde padarthalni vaadinappudu another benefit which we have is we are helping the rural development to take place, mana grama abhivruddhiki kuda manamu sahayam chesinattu avutundi. ఎలాగంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్క పదార్థము సూపర్ మార్కెట్లో వెళ్ళి తెచ్చుకుంటే దాంట్లో అడల్ట్రేషన్ ఎంత ఉంది మీకు గ్యారంటీ లేదు, క్వాలిటీ ఎలా ఉంది గ్యారంటీ లేదు, మీ ఆరోగ్యం కూడా గ్యారంటీ లేదు. కానీ అదే ఈరోజు షీ రైట్లీ సెడ్ దట్ ఐ హ్యావ్ టు మేక్ అ కనెక్షన్ విత్ అ ఫార్మర్ అని. సో దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాకింగ్ రైట్ నౌ. వీ నీడ్ అ కనెక్షన్ బిట్వీన్ ద సిటీ పీపుల్ అండ్ ద విలేజ్ పీపుల్. సో మీరు ఇన్ని సిరిధాన్యాలు పండించండి, మేము దాన్ని తీసుకుంటాము. మీరు కూరగాయలలా కెమికల్స్ వాడకుండా వేస్తే మేము దాన్ని తీసుకుంటాము వారానికి ఒకసారి. సో అ టిపికల్ ఐడియల్ మోడల్ వుడ్ బి 30-member ఫ్యామిలీ గోయింగ్ టు 1 set ఆఫ్ ఫార్మర్స్. సో జస్ట్ వన్స్ ఇన్ వీక్ ఒక్కరు వెళ్ళి తీసుకొస్తే ప్రతి మొత్తం కాలనీకి సరిపోతుంది. సో యువర్ టర్న్ టు యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ టైమ్ విల్ బి జస్ట్ వన్స్ ఇన్ 30 weeks, విచ్ ఈస్ నాట్ మచ్ టు డూ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఆన్ అ హోల్. సో ఇట్ హ్యాస్ బీన్ క్యాల్కులేటెడ్ దట్ హౌ మచ్ మనీ కెన్ గో టు ద విలేజెస్ జస్ట్ బై కట్టగాను నూనెలు వాడుతుంటే మనకు ఎంత డబ్బులు, మోర్ దెన్ అవర్ బడ్జెట్ విచ్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ డిఫెన్స్, దానికంటే ఎక్కువ డబ్బులు గ్రామానికి జస్ట్ బై యూజింగ్ కట్టగాను నూనెలు వీ కెన్ డెవలప్ ద విలేజెస్. అలా లాట్ ఆఫ్ క్యాల్కులేషన్స్ హ్యావ్ బీన్ డన్. ఐ విల్ షేర్ దోస్ నంబర్స్ విత్ యూ ఆన్ వాట్సాప్. నాకు అంత నంబర్స్ గుర్తుండవు, సో ఐ విల్ బీ షేరింగ్ ఇట్ విత్ యూ ఆన్ వాట్సాప్. సో దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కేమ్ అప్ వాస్, సిరిధాన్యాలు ఏమో పంట వేస్తున్నారు వస్తుంది, కానీ ఫార్మర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ఇట్ డైరెక్ట్లీ టు ద పీపుల్. ఎందుకంటే దాంట్లో దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ రిమూవింగ్ ద హస్క్, దాన్ని బయట తోలు తీసి దాన్ని సీడ్ నుంచి బియ్యంగా తయారు చేసే ఒక విధానం మిస్సింగ్గా ఉండింది. మళ్ళా దట్ వాజ్ గోయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ బిగ్ మిడిల్ మెన్, పెద్ద పెద్ద మెషిన్లు వేసి బాగా పాలిష్ చేసేసి దాంట్లో ఉండే మంచి గుణాలను తీసేసి వాళ్ళు ఎక్కువ డబ్బులకి అమ్ముకొని వాళ్ళు డబ్బులు చేసుకుంటూ తిన్నారు. ఫార్మర్స్ వర్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్. సో అందుకే ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గాంధీజీస్ రూరల్ డెవలప్మెంట్ హెస్ బీయింగ్ సెల్ఫ్ రిలయంట్. ద విలేజెస్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అవుట్ సైడ్ సోర్సెస్, వాళ్ళకు దే షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ దర్ ఓన్ ఫీట్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దట్ కమ్స్ వెన్ యూ హ్యావ్ డీసెంట్రలైజేషన్. సో మొత్తం అన్నీ ఒకే చోటుకి వెళ్ళి జరుగుతుందంటే again the process of centralization, industrialization, etc. So decentralization is the main concept here, and in this we have come up with a small mixie, buchi mixie ani pelustam. Normal mixie lone konchemu blade blunt cheyali, adi tirige rotation rate rpm tagginchali. So dantho easy ga one day one lady can produce 20 kgs of ready rice. So per week one person 6 days pani chesna 120 kgs. So if there is one unit where there are 10 village women working, you have 1200 kgs ready in just one week. So machines untene ekkuva production ani kaadu, here we are trying to provide labor, it is labor oriented of course, but we are trying to provide employment to women in the villages, and while they will be able to stand on their own feet and not become dependent on anyone. So 1200 kgs in a week ante, as I said, oka 30 families ki saripoyanta oka varamlo oka 10 mandi pan chesthe dori. So this is how we will be helping in women empowerment as well and
village development. These mixes available, ma'am, right? Yes, readily available. మిక్సీ తయారు ఉండేది ఓకే. జల్లెడ్లు దాన్ని మళ్ళీ సెపరేట్ చేసిన జల్లెడ్లు సెట్ అండ్ మిక్సీ అవైలబుల్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద వే ఇన్ విచ్ వీ కెన్ ప్రాసెస్ దట్. అలాంగ్ విత్ దట్ అఫ్ కోర్స్ మీకు రూమ్లో ఏం పెట్టారు, బొగ్గుపూడి పెట్టారు. వాడారా అందరూ? ఇంట్లో నుంచి తెచ్చిన పేస్టే వాడారా? బొగ్గుపూడిని ఒక ట్రై అయినా చేశారా? చేశాం, ట్రై చేశారు. సో ఎందుకు బొగ్గు పొడి మంచిది? ఇట్ ఇస్ యాక్టివేటెడ్ చార్కోల్. సో యాక్టివేటెడ్ చార్కోల్ వాట్ డస్ ఇట్ డూ? ఇట్ అబ్జార్బ్స్ ఆల్ ద బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఇన్ సైడ్ ద మౌత్ అండ్ ఈవెన్ ద బ్యాడ్ ఓడర్ని కూడా తీసే శక్తి దానికి ఉంది. బికాజ్ ఇట్ ఇస్ యాక్టివేటెడ్ చార్కోల్ ద సర్ఫేస్ ఏరియా ఇస్ వెరీ హ్యూజ్, సో ద అబ్జార్ప్షన్ కెపాసిటీ ఇస్ వెరీ హై బొగ్గు పొడిలో. ముందు నుంచి అందరూ వాడుతుంటాయి, కొత్తదేమీ లేదు దాంట్లో. దాంతోపాటు అఫ్కోర్స్ దెర్ ఇస్ లిటిల్ నీమ్, లవంగం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసింటారు. సో ఇలాంటిది బొగ్గు పొడి. మేము టూత్ పేస్ట్ కొనే బదులు బొగ్గు పొడి, న్యాచురల్ సోప్స్ ఆర్ స్నాన పొడిలు, లేకుంటే తలకి వాడే చీకాకాయ, ఇలాంటి డైలీ యూజ్ చేసే లాంటి పదార్థాలు, వంటకు అవసరం ఉండే నూనెలు, సిరిధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ if we connect to a group of farmers, a village, we can easily get healthy substances for ourselves and we can help them also and prevent them from being forced to commit suicide. So this link is what is necessary and people need to take initiative to do this thing. So after speaking about this, we already touched upon the subject that consuming meat or consuming milk is not environmentally sustainable. So to produce 1 kg of meat, I said we require 45,000 liters of water. So that is because it requires 8 to 16 kg of grains. So meeru 8 nunchi 16 kg dhanyalni tinipisthene aa kodi kani aa పశువు కానీ 1 kg మాంసం వస్తుంది. సో దట్ మచ్ మోర్, 16 times మోర్ ప్రెషర్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఇఫ్ యు ఆర్ కన్స్యూమింగ్ మిల్క్. వి ఆల్రెడీ డిసైడెడ్ A1 మిల్క్ ఇస్ నాట్ గుడ్. సో నెక్స్ట్ ఎవ్రీవన్ సేస్ A2 మిల్క్ ఇస్ గుడ్ కదా, దాన్ని తాగుతామని. సో కన్సిడరింగ్ ఒక్క ఆవు ఇచ్చే పాలు ఇస్ సఫిషియంట్ ఫర్ 10 people అనుకున్నా, వి హ్యావ్ 1.3 billion population just in India. So divide it by 10, you require 13 million cows. It is practically impossible to have enough water, enough fodder and enough space to grow 13 million desi cows in India. So that is why we say let us reduce the burden on the environment. Let us not consume milk directly. దాన్నే మజ్జిగ చేసుకుంటే మీకు అవసరం ఉండేది ఇంకా తక్కువ. సో 1 liter పాలలో దొరికే న్యూట్రిషన్ 1/4 liter మజ్జిగలోనే దొరికిపోతుంది. 1/4 ఆఫ్ ఇట్ ఇస్ సఫిషియంట్. దాంతోపాటు వీ హ్యావ్ అదర్ సోర్సెస్ ఫ్రమ్ విచ్ వీ కెన్ మేక్ మిల్క్. సో దీన్ బై యూజింగ్ దట్ కైండ్ ఆఫ్ అదర్ సోర్సెస్ విల్ బీ రెడ్యూసింగ్ ద బర్డెన్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. గోరక్ష అంటే నాట్ జస్ట్ గ్రోయింగ్ ద. So this is considering that all the milk produced by the cow we are robbing and not giving any of it to the calf. Adichi. Pragati's motto, save the plant, save the planet, we have only one Mother Earth.